సార్ అందరికీ నమస్కారం అండి. నిన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన రాష్ట్ర ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి విశాఖపట్నం దారి మార్గాన నేను విజయనగరం వెళ్తానని చెప్పి విశాఖపట్నం పోలీస్ ద్వారా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ది పర్మిషన్ ఇష్యూడ్ బై విశాఖపట్నం పోలీస్. మీరు వెళ్ళొచ్చు. మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు రాంపురం విలేజ్ వయా గోపాలపట్నం పెందుర్తి జంక్షన్ ఆన్ 27/2/2020 ఎట్ 11 AM అని ఇచ్చినారు. ఇక్కడ మీరు ఇచ్చిందే, పోలీస్ ప్రభుత్వం ఇచ్చింది. దీని తర్వాత విజయనగరం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సమ్ రెడ్డి గారు, వీరాంజనేయ రెడ్డి గారు వారు కూడా పర్మిషన్ ఇచ్చినారు పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవటానికి, అక్కడికి రావటానికి, మైక్ ఉపయోగించడానికి పర్మిషన్లు ఇచ్చినారు. మరి ఆయన యాత్రలో వెనుకాడవలసిన అవసరం లేదు కదా. చంద్రబాబు గారు పోలీస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయన యథేచ్ఛగా యాత్ర చేసుకోవటానికి రావచ్చు కదా. ఒక భారతదేశ పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వ్యక్తిగా, దీనికి ముందు రోజు 26వ తారీఖున గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రకి రావడానికి వీల్లేదు. ఏదో ఈయన తాత సొమ్మైనట్టు ఉత్తరాంధ్ర వస్తే అడ్డుకుంటాం, ఈయన ఉత్తరాంధ్రకి ఏదో రిప్రజెంటేటివ్ అయినట్టు. విశాఖపట్నంలో అడుగు పెట్టడానికి లేదు. కార్యకర్తలారా, వైసీపీ నాయకులారా, మీరందరూ అడ్డుకోండి అని చెప్పి మంత్రి, కేబినెట్ మంత్రి ఆయన ఒక ప్రకటన చేస్తాడు, బహిరంగ ప్రకటన. ఎక్కడన్నా ఉందా, ఎప్పుడన్నా విన్నామా? గౌరవప్రదంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి గారు మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించండి అని చెప్పి వారి పార్టీ కార్యకర్తలకి పిలుపునిచ్చిన సంఘటన నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ పిచ్చి బొత్స గారు ఇచ్చినారు మంత్రి గారు. ఈ పిచ్చి అని ఎందుకంటే అనాలి, లేకపోతే పిచ్చి ఉన్నవాడే అలా కామెంట్ చేస్తాడు, ప్రకటన చేస్తాడు. మామూలు మనిషి, నేను ప్రమాణం చేశా రాజ్యాంగం మీద, ఇలా నేను ప్రకటనలు చేయకూడదు అని. ఇప్పుడు ఒక మంత్రి ప్రకటన ఇచ్చిన తర్వాత ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరి మీద, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్, వెన్ ఏ కేబినెట్ మినిస్టర్ మేక్స్ సమ్ స్టేట్మెంట్ ఇట్ విల్ హ్యావ్ ఇన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఆ ప్రకటనకు అనుగుణంగా మా నాయకుడిని రిసీవ్ చేసుకోవటానికి మా కార్యకర్తలందరూ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఇది న్యాచురల్, ఇది ఒక పార్టీ నాయకుడు వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవటానికి వెళ్తారు. పోలీస్ పర్మిషన్ ఇచ్చారు కనుక బొత్స సత్యనారాయణ గారు లాంటి గౌరవ మంత్రివర్యులు అడ్డుకోండి ప్రకటన చేశారు కనుక పోలీస్ షుడ్ బి మోర్ కేర్ఫుల్, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి వారు? నిజంగా శాంతి భద్రతలు కాపాడాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఏ గొడవ జరగకూడదు. చంద్రబాబు గారికి మనం పర్మిషన్ ఇచ్చాం, సజావుగా సాగాలి ఆయన యాత్ర. ఏదన్నా జరిగితే మనకు కూడా, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయం ఉద్దేశం వరకు ఉంటే ఏం చేయాలి? బొత్స గారు, సార్ మీరు ఎక్కడికి రావద్దండి. మీరు ప్రకటన చేయటం వల్ల మీ కార్యకర్తలందరూ కూడా ఎరోజ్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చి ఆ ఆటంకం కలిగించే అవకాశం ఉందని చెప్పాలి. నా ఇంపార్టెంట్ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేయాలా, ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలా? వైసీపీ కార్యకర్తలు ఎక్కడొస్తే అక్కడ అడ్డుకొని ఈ ప్యాసేజ్, క్లియర్ ప్యాసేజ్ క్రియేట్ చేయాలా చంద్రబాబు గారి యాత్రకి? అది కదా డ్యూటీ, ఎవరైనా చేయవలసిన బాధ్యత అదే కదండి. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ ఎవరని చెప్పండి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను చెబుతున్న మాట కాదు, ఉన్న పోలీస్ ఆఫీసర్ని చెప్పమనండి. పోలీస్ అధికారుల సంఘాన్ని అడుగుతున్నాను నేను, వాళ్ళని చెప్పమనండి. అదే కదా మీరు చేయవలసిన డ్యూటీ. మేము ఏదైనా యాత్రకు ఎక్కడైనా బయలుదేరితే మొన్న మేము చెలో ఆత్మకూరని పిలిపించామండి. ఏం చేశారు మీరు? మా అందరిని హౌస్ అరెస్ట్ చేశారు కదా, చంద్రబాబు గారిని హౌస్ అరెస్ట్ చేశారు కదా, చంద్రబాబు గారి గేటు బయటకు రాకుండా తాళ్ళేసి కట్టినారు కదా. ఎక్కడా లేదు ఈ విచిత్రం. తాళ్ళేసి కూడా కట్టినారు కదా బయటకు రాకుండా. మా నాయకులు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్ లెక్కిచ్చినారు కదా. మరి నేను ఎందుకు చేయలేదండి? మీరు వైసీపీ వాళ్ళని ఎందుకు ఆపలేదండి? వైసీపీ వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మీకు లేదా? హౌస్ అరెస్ట్ చేయవలసిన బాధ్యత మీకు లేదా? ప్రివెంటివ్ అరెస్ట్ చేయవలసిన బాధ్యత మీకు లేదా? ది పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెజరబుల్లీ ఫెయిల్డ్
in controlling land order at Visakhapatnam yesterday. కాదంటానికి లేదు, మేము బ్రహ్మాండంగా చేసామంటానికి లేదండి. మీరు చాలా తప్పు చేసింది పోలీస్. అక్కడ వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయటంలో మిజరబుల్గా దారుణంగా ఫెయిల్ అయింది పోలీస్ శాఖ అని చెప్పడానికి ఏమి అభ్యంతరం లేదు మాకు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. జాగ్రత్త, శాంతి భద్రతలు కాపాడాలన్న ఐడియా పోలీసుకు రాలేదు. అక్కడ ఎందుకు రాలేదంటే కారణం ఉన్నది. అంతకు ముందు రోజు 26వ తారీఖున గౌరవ డైరెక్టర్ జనరల్ గారు సీఎం గారిని కలిసినారు. సీఎం గారి దగ్గర దేర్ వాజ్ ఎ కాన్స్పిరసీ. ఒక ప్రభుత్వమే కుట్ర పన్నింది ఇక్కడ. కాన్స్పిరసీ, కుట్ర, కాన్స్పిరసీ, ప్రభుత్వమే ఇక్కడ కుట్ర పన్నింది. ఏమని, చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు, ఆయన బహిష్కృతుడా, విశాఖ ఏమైనా అన్యాయం చేశాడా? విశాఖని హుదు తుఫాన్ వచ్చినప్పుడు ఆ రెండు చేతులు పెట్టి ఆ దీపం ఆరిపోకుండా కాపాడిన మహామనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ అభిప్రాయం వాళ్ళందరికీ ఉన్నది, విశాఖ వాసులందరికీ ఉన్నది ఆ అభిప్రాయం. విశాఖ వాసులందరూ కూడా చంద్రబాబు గారిని గౌరవంగా చూస్తారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వీళ్ళ మాటలు మనం పట్టించుకోకర్లా, వాస్తవాల్లోకి వెళ్ళాలా. అటువంటిది చంద్రబాబు గారి పాదం విశాఖ మీద పడకుండా, విశాఖ నగరంలో అడుగు పెట్టకుండా కుట్ర పన్నింది ప్రభుత్వం కాదా? జనరల్ గారు రెండు గ్రూపులు కుట్ర పన్నుతాయి, రెండు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు కుట్ర పన్నుతారు, రెండు పార్టీలు కుట్ర పన్నుకుంటాయి, కానీ హియర్ స్ట్రేంజ్, ప్రభుత్వమే కుట్ర పన్నింది ఇక్కడ. ది గవర్నమెంట్ హ్యాచ్డ్ ఎ ప్లాన్, గవర్నమెంట్ కుట్ర పన్నింది. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో విశాఖలో అడుగు పెట్టడానికి వీలేదు. ఎందుకు, అంతకు ముందే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు రిపబ్లిక్ డే రోజున ఏదో వెలుగు అంటారు, కొవ్వొత్తులు వెలిగిస్తాను విశాఖ నగరంలో అంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వాల, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. పైగా కూడా ఒక సమ్మిట్ జరుగుతుంది విదేశాల నుంచి, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వచ్చి సమ్మిట్ జరుగుతుంటే ఈ ఇక్కడ ఏమైనా గొడవ జరిగితే ఆ ఇంపాక్ట్ పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తల మీద పడుతుంది, రాష్ట్ర అభివృద్ధి మీద దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్లో ఆయన ఆపి తిరిగి పంపించడం జరిగింది. దట్ వాజ్ యాక్షన్ బిట్వీన్ గవర్నమెంట్, దట్ ఈస్ పోలీస్ అండ్ జగన్మోహన్ రెడ్డి, నాట్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ పార్టీ. ఇక్కడ గమనించాలా పాత్రికేయ సోదరులారా, మీరు కూడా గమనించాలా, మీరు ఆలోచిస్తున్నారు నా మాట గమనించాలా మీరు. ఇక్కడ ది ఫైట్ ఆన్ దట్ డే బిట్వీన్ పోలీస్ అండ్ జగన్మోహన్ రెడ్డి, నాట్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కక్షభూని ఒక పంతంగా పెట్టుకొని నన్ను ఆపారు కాబట్టి చంద్రబాబు గారిని ఆపాలి. చైల్డిష్నెస్, ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ, ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక వీధి రౌడీలు ఆలోచించే ఆలోచన, కక్షపూరిత ఆలోచన, అది దుర్మార్గపు ఆలోచన. ఇది ప్రభుత్వం చేపడితే, ఈ ఆలోచన ప్రభుత్వం చేస్తే, దానికి పోలీసు శాఖ ఊకొడితే ఇంకెక్కడ రక్షణ ఎక్కడ ఉంటుందండి? ఎవరు కాపాడతారండి? ఇక ఏదైనా చేయగలదు ప్రభుత్వం. వరలరామయ్య గట్టిగా మాట్లాడుతున్నాడు, వేసేయండి అంటే వేసేస్తారండి? చట్టాలు లేవండి, రాజ్యాంగం లేదండి, న్యాయస్థానాలు లేవండి, మరి ఎందుకు ఇక ప్రజాస్వామ్యం లేదండి? లేకుండా ఒక అరాచక పరిపాలన, ఒక డిక్టటోరియల్ గవర్నమెంట్ నడుస్తున్నట్టుగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఎంత విచారం, ఎంత జరిగింది అక్కడ. పైగా మాకేం సంబంధం లేదు, వైఎస్ఆర్ పార్టీకి ఏమి సంబంధం లేదు అంటూ ఉన్నారు. ఎలా చెబుతారని సంబంధం లేదని? ఏది తమ్ముడు, నిన్న వైజాగ్లో ఒక ఆయన, నేను చెబుతా, ఒక ఆయన ఏది కారు మీద ఎక్కి పెట్రోల్ పోసుకొని చంద్రబాబు అడుగు పెడితే నేను కాల్చుకొని ఆత్మాహుతి చేస్తానని ఒక పెద్ద ఆయన అన్నారు. ఆయన ఒకసారి చూపించినానా? ఆయన గురించి కొంత తెలిసింది నాకు, చూపించండి. ఈయననా, చంద్రబాబు వైజాగ్ వస్తే పెట్రోల్ పోసుకొని చస్తా అని హల్చల్ చేసిన వైఎస్ఆర్సిపి నాయకుడు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ నేత, బొత్స బంధువు, అవంతి అనుచరుడు జట్టి రామారావు చరిత్ర, చరిత్ర నాకు కొంత తెలిసింది. ఈయన జట్టి రామారావు గారు, శ్రీ జట్టి రామారావు గారు. ఎవరు ఈయనని కొంచెం ఎంక్వైరీ చేస్తే ఈయన చరిత్ర తెలిసింది మాకు. ఈయన చరిత్ర
కొంత సభ్యత నాకు అడ్డొస్తుంది చెప్పడానికి. ఎటువంటి వ్యక్తి ఇతను, ఏమి చేసేవాడు ఇతను, చర్యలు ఏమిటి ఇతను, గత జీవితం ఏమిటి, ఏ రకంగా ఉంటుంది అని చెప్పడానికి నాకు సభ్యత అడ్డొస్తుంది. ఈన బొత్స గారికి బంధువు అంట, నిజమైన బంధువా లేకపోతే గతంలో జెట్టి రామారావు గారి సేవలు అందుకున్న బంధువా? ఈ మాటలో చాలా అర్థం ఉంది, నేను విడమర్చి నేను చెప్పలేను. బొత్స సత్యనారాయణ గారు జెట్టి రామారావు గారు బంధువులా అంటే రక్త బంధువులు లేకపోతే కులపరంగా బంధువులు అంటాం మనం, ఇట్స్ ఓకే. లేదా జెట్టి రామారావు గారి సేవలు అందుకొని గతంలో ఆ రకంగా కలుపుకున్న బంధుత్వమా? అది బొత్స గారే చెప్పాలి. అవంతి గారికి అనుచరుడట అవంతి శ్రీనివాస్ గారు, మంత్రి వర్యులు వారు కూడా, ఆయనకు అనుచరుడు. నేను అడుగుతున్న గౌరవ మంత్రివర్య అవంతి శ్రీనివాస్ గారు, ఈ జట్టి రామారావు గారిని, ఈ నిష్కళంక నిష్కళంక ప్రజానాయకుడు మీకు ఎలా అనుచరుడండి? రాజకీయమైన అనుచరత్వమేనా లేకపోతే మీరు కూడా ఈయన సేవలు అందుకున్నారా గతంలో? అది అర్థమై ఉంటుంది రాష్ట్ర ప్రజలకి. ఇక నేను లోతుగా వెళ్ళను, నేను అర్థమైంటుంది, నవ్వుతున్నారు పాత్రికేయులు, అర్థమైంది, ఇక్కడ ఆపేద్దామైంది. ఈ జట్టి రామారావు గారు నిన్న పెట్రోల్ తీసుకొని పోలీస్ కారే కదా ఎక్కిందైనా, పోలీస్ కారే కదా నిన్న ఎక్కాడైనా, పోలీస్ కారెక్కి లేకపోతే ఏదో వాహనం ఎక్కి చల్లుకుంటా కాల్చుకుంటా చచ్చిపోతా చంద్రబాబు గారు ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదంటే అందరు పోలీసులు కూడా పాపం కంగారు పడ్డారు. నిజంగానే పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకుంటాడేమో, నిజంగానే ఆయన చనిపోతాడేమో, నిజంగానే పెద్ద ఘోరం జరిగిపోతుందేమో అన్న ఉద్దేశంతో పరిగెత్తికెళ్ళి అతన్ని నిర్బంధించారు, ఆపారు, నిరోధించారు. ఆపి ఆ బాటిల్ తీసుకుంటే విచిత్రం చెప్పనండి, మీరు పక్కపక్క నవ్వుతారు, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నవ్వుతారు, నిన్న అక్కడ కూడా చాలామంది నవ్వుతున్నారు. అది ఆ సీసాలో ఉన్నది పెట్రోల్ కాదట, ఫ్యాంటా అని ఒక కూల్ డ్రింక్ ఉంటుంది కదా, ఫ్యాంటా అని కూల్ డ్రింక్ అట అది. ఆ కూల్ డ్రింక్ ఎంత మోసం, ఏదో అంటారు చూడు, యథారాజ తథా ప్రజ. ఇక వైఎస్ఆర్ పార్టీలో ఇక నేను అందులోకి పోతే మరి నేను చాలా చాంతాళ్ళకి చెప్పాలి, చెప్పను. ఈ జట్టి రామారావు గారు కూల్ డ్రింక్ బాటిల్ని జనానికి చూపించి అంటే జనాన్ని ఏ రకంగా మోసం చేస్తారు మన వాళ్ళు అనేది తెలియాలి. వెహికలెక్కి హల్చల్ చేసి అందరు కంగారు పడ్డారు, మా టీడీపీ వాళ్ళు కూడా కంగారు పడ్డారు, నిజంగానే చనిపోతారేమోనని. ఎలా దొస్తాడు కూల్ డ్రింక్ పోసుకుంటే, ఎలా దొస్తాడు కూల్ డ్రింక్ పోసుకుంటే? ఏమి చేస్తారు సార్, ఎలా చేస్తారు సార్? ప్రజలు అమాయకులు అనుకుంటారా, పోనీ మేము తెలుగుదేశం వాళ్ళం అమాయకులు అనుకుంటారా, పోలీసులను అమాయకులు అనుకుంటారా, ఏమనుకుంటారండి? ఎంత ఎంత ఏ బ్లేటెంట్ చీటింగ్. కూల్ డ్రింక్ని చూపించి పెట్రోల్ పోసుకొని చేస్తానంటే ఏ రకం? ఆయన జట్టి రామారావు గారు ఏం చెబుతారు సార్? బొత్స గారు మీ అనుచరుడట, మా వాళ్ళు ఎవ్వరు లేరు అని నీతి పన్నాలు పలుకుతున్నారు. ఒక సామెత అడ్డొస్తుంది కానీ వద్దు, అది సభ్యత అడ్డొస్తుంది నాకు, అది చెప్పాలా? అది వర్తిస్తుంది గౌరవ మంత్రి గారికి, కొంచెం అందులో అసభ్యత ఉంది ఆ సామెతలో, అందుకని చెప్పటం లేదు. గౌరవ బొత్స సత్యనారాయణ గారికి, గౌరవ అవంతి శ్రీనివాస్ గారికి ఆ సామెత బ్రహ్మాండంగా అతుక్కుపోద్ది ఆ సామెత నేను చెబితే. ఆయన ఈ జట్టి రామారావు గారు ఓకే కదా, మీ అనుచరుడే కదా, మీ బంధువు అని చెప్పుకుంటున్నారు కదా, మీ అందరికి తెలిసిన వాడే కదా, కూల్ డ్రింక్ పట్టుకొని పెట్రోల్ అని అందరినీ మోసం చేసి హల్చల్ చేశారు కదా, ఏమి చర్య తీసుకుంటారు అతని మీద అని మేము గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని మేము అడుగుతున్నాం.